హాయ్ అండి, నమస్తే. వంకాయ టమోటా పచ్చడి ఇలా కాల్చి చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా అనేది ఉంటుంది. ఇక్కడ నేను 2 తెల్ల వంకాయలు తీసుకున్నాను, అలాగే 2 టమోటా అనేది తీసుకున్నాను. ఈ వంకాయలకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని, అలాగే టమోటాలకు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అలాగే నాది ఒక రిక్వెస్ట్ అండి, తప్పకుండా ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ అనేది ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు చూసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది వస్తుంది. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఇలా స్టాండ్, ఏదైనా స్టాండ్ అనేది ఉంటే పెట్టుకోండి. వంకాయ టమోటాలు అనేది పెట్టుకొని మనము సిమ్లోనే పెట్టుకొని ఇవి కాల్చుకోవాలి. ఇలా కాల్చి చేసుకున్న పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా 2 స్పూన్లు తీసుకొనైనా ఇవి తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు, లేదు ప్లక్కర్ ఉంటే కూడా ప్లక్కర్తో కూడా కాల్చుకోవచ్చు. వంకాయలను మనము కాడపట్టుకొనైనా తిప్పచ్చు, కానీ టమోటాలు అనేది పట్టుకొని తిప్పడానికి అవ్వదు కాబట్టి స్పూన్తో అయినా అలాగే ఒక ఫోర్క్తో అయినా తిప్పుకోవచ్చు, లేదా ఒక స్టిక్, ఏదైనా స్టిక్ ఉంటే కూడా స్టిక్తో అయినా తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు. ప్లక్కర్ ఉంటే కూడా ప్లక్కర్తో యూజ్ చేయండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవి కాల్చుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన బాగా మాడిపోతుంది, లోపల అనేది ఉడకదు. సో సిమ్లో పెట్టుకొని ఇవి రెడీ చేసుకోండి. లోపలంతా బాగా ఉడికిందంటే మనకు పచ్చడి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయాయి, ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఈ వంకాయ రెడీ అయిపోయింది, బాగా మెత్తబడింది, పొట్టు కూడా ఊడొస్తూ ఉంది పైన స్కిన్ అనేది. తర్వాత ఇది ఇంకాస్త కొద్దిసేపు అనేది ఉండాలి. ఈ వంకాయ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ధనియాలు 1 టీ స్పూన్, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్. మనము ఈ వంకాయలకు టమోటాకి సరిపడా కారం అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ నేను 10 తీసుకున్నానండి. మీరు కారం అనేది ఎంత తినగలరో అంత అనేది వేసుకోండి. ఆ తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నామంటే మిక్సీ పట్టుకునేటప్పుడు మనము ఈ ఆనియన్ సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమోటా వేస్తున్నాం కాబట్టి పులుపు అనేది ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న స్కిన్ తీసేసేయాలి. వంకాయకి పొట్టు అనేది తీసేసామంటే పైన మనకు పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది. ఇవంతా ఒలుచుకోవాలి. టమోటాకు కూడా ఈ పైన ఉన్న స్కిన్ తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి వంకాయలు పుచ్చులు అనేది ఉంటాయి కదా, ఒకవేళ ఏదైనా ఉందేమో చెక్ చేసుకొని మనము పచ్చడికి అనేది రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే చింతపండు, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత టమోటా, వంకాయ కూడా వేసుకొని, ఉల్లిపాయ కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా అనేది గ్రైండ్ చేసుకోండి, మెత్తగా అయితే మెరిగించుకోవద్దు. ఆ తర్వాత పోపు అనేది పెట్టుకోవాలి. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకున్నారంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇంగువ కూడా వేసుకొని ఈ పోపు రెడీ చేసుకొని ఈ పచ్చడి అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఫ్రై ఏం అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా చేసుకున్న పచ్చడి అయితే రోట్లో వేసి దంచుకున్నా బాగుంటుంది, లేదా ఇలా మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నారంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చట్నీ తిన్నామంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.